విజయవాడ మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ కానివ్వండి, విజయవాడ మన వారధి దగ్గర నిర్మించినటువంటి ఫ్లైఓవర్ కానివ్వండి, అలాగే విజయవాడ బందర్ సంబంధించినటువంటి రోడ్డు, అలాగే బెంజి కంపెనీ దగ్గర ఫ్లైఓవర్కి సంబంధించింది కూడా 2012లో తెలుగుదేశానికి సంబంధించినటువంటి నామా నాగేశ్వరరావు గారి కంపెనీ ఆ టెండర్ దక్కించుకుని, అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి కంపెనీ టెండర్ దక్కించుకుని అది 2012, 2013, 2014 వరకు కూడా డిఫాల్ట్ అవడం మూలంగా ఆ టైం అంతా కూడా వృధా అయిపోయి అది ఎస్కలేషన్ 100 కోట్లు ఎస్కలేషన్ పెరిగి నిధులు పెరిగి 3 సంవత్సరాల 4 సంవత్సరాల పాటు వెనకబడిపోవడానికి అది తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశానికి సంబంధించినటువంటి నామా నాగేశ్వరరావు కంపెనీ కారణం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు ఏ ముఖం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని విమర్శిస్తారు? ఈరోజు విజయవాడ నగరంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ నగరం అంతా కూడా ఏ రకంగా ఉందో తెలుసు. ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ విజయవాడ నగరంలో మనకి కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంటాయి. మీరు చేశారు, ఏం చేశారు? విజయవాడ నగరంలో ప్రతి ఒక్కరి దగ్గర 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు కట్టించుకుని దాదాపుగా 15,000 మంది దగ్గర డబ్బులు కట్టించుకుని వారికి ఇళ్ళు లేక, ఇల్లు ఇవ్వలేక, మీరున్నటువంటి టైంలో ఇల్లు నిర్మాణం 5,000 ఇళ్ళు కూడా పూర్తి చేయలేనటువంటి దుస్థితిలో మీ పరిపాలన, మీ ప్రభుత్వం ఉన్నది అని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పని బోండా మాకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అదే కాదు, ఆనాడు కేంద్ర ప్రభుత్వం విజయవాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి 500 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని ఏ రకంగానూ ముందుకు తీసుకెళ్ళలేకుండా అవసరం లేనటువంటి చోట్ల కూడా టెండర్స్ పిలిచి మీరున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేయలేనటువంటి దుస్థితిలో మీరున్నారా లేదా అని చెప్పని కూడా బోండవమని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. అదే కాదు, విజయవాడ నగరపాలక సంస్థలో అత్యధికమైనటువంటి కార్పొరేటర్లను ఇచ్చి, అలాగే 3 ముగ్గురు MLAలు 1 MPని ఇస్తే ఏ స్థాయికి దిగజారారంటే కౌన్సిల్లో తీర్మానం చేసి మేము ఈ విజయవాడ నగరంలో ఇల్లు కట్టలేరు అని చెప్పనే ఒక దిస్థితికి దిగజారి తీర్మానం చేసినటువంటి ఘనత మీది. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కోర్టులో అడ్డుపడకుండా ఉంటే ఈరోజు విజయవాడ నగరంలో 100,000 మందికి ఇల్లు స్థలాలు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో మేము వాళ్ళ ఇల్లు నిర్మించి ఇవ్వడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నామని చెప్పిన కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. కాబట్టి అదే కాదు, ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల మందికి 60,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా నగదు జమ చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పని కూడా మనవి చేసుకుంటా ఉన్నాను. ఏం చర్చకు రావాలి మీతో? ఏం విజయవాడ నగరంలో గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చేసినటువంటి రౌడీజాలు కానీ, మీరు చేసినటువంటి భాగోత్వం విజయవాడ ప్రజలకు తెలియదా? ఏం చర్చకు రావాలి అభివృద్ధి మీద? ఈరోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే విజయవాడ నగరంలో ట్రాఫిక్ని తగ్గించడం కోసం వంతెనలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, అన్ని విషయాల్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటా ఉంటే రోజుకొకసారి మీడియా సమావేశం పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి నీచస్థితికి దిగజారి మీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, మా గురించి, ఎమ్మెల్యేల గురించి మాట్లాడేది అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. కాబట్టి 3 మూర్ఖులు కాదు, ఈరోజు విజయవాడ నగరం అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుందంటే ఈ అనతి కాలంలోనే 400 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నిధుల్ని మంజూరు చేసి రాష్ట్ర విజయవాడ నగర ప్రజలకు కావాల్సినటువంటి అన్ని అవసరాలని తీర్చే విధంగా ఉన్నది. ఖచ్చితంగా ఈ విజయవాడ నగరం ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరింతగా అడుగు వేయడానికి, అభివృద్ధి చెందడానికి మేమందరం కూడా దోహదం చేస్తాం. తప్ప మీకు ప్రజలు అధికారం ఇస్తే, కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల దాకా మీకు అధికారం ఇస్తే మీరు 5 సంవత్సరాల్లో ఏం వెలగబెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పిన విషయాన్ని స్పష్టంగా చెప్తూ, ఇప్పటికైనా సరే తెలుగుదేశం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనవసరమైనటువంటి విమర్శలు చేసేటటువంటి స్థితికి దిగజారద్దు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేను ఇందాక ఇప్పుడు నా
దీంట్లో చెప్పినటువంటి ఇళ్ల విషయంలో కానీ, నేను చెప్పినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ, నేను చెప్పినటువంటి కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ విషయంలో కానీ, అలాగే బెంజీ కంపెనీ దగ్గర నామానాగేశ్వర కంపెనీ 3 సంవత్సరాలు వదిలేసిపోయినటువంటి విషయంలో కానీ, అలాగే విజయవాడ నగరంలో విద్య వైద్యము సంక్షేమం విషయంలో కానీ మేము చీప్గా వాళ్ళకు మళ్ళీ మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేశారు కాబట్టి లెక్కలతో సహా పత్రికల వారందరికీ కూడా మేము మొత్తం సమాచారం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. అది చదువుకుని బుద్ధి తెచ్చుకోమని చెప్పని అడుగుతాను. మనకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఏ విధంగా ప్రజల సంక్షేమాన్ని పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదో ఆ లెక్కలు చూసి కొంచెం జ్ఞానం తెచ్చుకోమని చెప్పని ఈ సందర్భంగా అడుగుతున్నాను. అంతే తప్ప అధికారంలో ఉన్నప్పుడేమో భౌతికంగా దాడులు చేయడము, అధికారంలో లేనప్పుడేమో మాటలతో రౌడీజం చేయడం కాదు. ఖచ్చితంగా ప్రజలు ఇచ్చినటువంటి దానికి నేను చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా, ఈరోజు విజయవాడ నగరంలో 100,000 మందికి ఇల్లు ఇస్తున్నామంటే మామూలు విషయం కాదు. ఇది 3 నియోజకవర్గాల్లో 100,000 మందికి ఇల్లు ఇస్తున్నాం, 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 20,000 మందికి ఇల్లు ఇవ్వాలి అని చెప్పని, అదంటే మోడల్ కాలనీగా తీర్చిదిద్దాలని చెప్పని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిని కూడా ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించి మళ్ళీ తిరిగి ఎన్నికలకు వెళ్లే ముందు వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పని ఒక ఆలోచన చేస్తామంటే బహిరంగ చర్చకి రావాలంట. ఏం బహిరంగ చర్చకి రావాలండి? కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలు విజయవాడ నగరానికి ఇస్తే ఎల్ఎన్టీకి కట్టబెట్టి మీరు ఏకపక్షంగా అరకొర పనులు ఇప్పటి వరకు కూడా 30-40% పనులు కూడా పూర్తి కాకుండా నిధులు దుర్వినియోగం చేసి ఆ నిధులు తీసుకెళ్లి అమరావతికి వాడి విజయవాడ నగర ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి వాడ వాస్తవం కావునా కాదా అని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఏం చర్చకు రావాలి మీతో? విజయవాడ నగరంలో జక్కంపూడిలో 15,000 దాదాపుగా సబ్జెక్టు కరెక్షన్, 15,000 ఇళ్లకి మీరు ఫలానా రోజులోపు డబ్బులు కట్టకపోతే మీకు ఇల్లు రాదు అని చెప్పని వారందరి దగ్గర 50,000 లక్ష డిపాజిట్లు చేయించుకుని పేద ప్రజలందరూ కూడా బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టి వారందరి దగ్గర డబ్బులు తీసుకుని జమ చేసుకున్నటువంటి మీరు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారండి? మేము ఈరోజు విజయవాడ నగరంలో 100,000 మందికి ఇల్లు ఇస్తున్నామని అంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వము వారందరికీ కూడా ఉచితంగా వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తున్నాము అని చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలుగుదేశం నాయకుల్ని కోరుతా ఉన్నాం. కాబట్టి మా మీద బుర్రజల్లేటటువంటి కార్యక్రమం, రోజు ఏదో ఒకటి గాలిపోగేసి మాట్లాడే కార్యక్రమం మానుకోవాలి. ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ గురించి 2013లోనే అంకురార్పణ జరిగింది, 13లోనే డిపిఆర్ తయారు చేయడం, 13లోనే మేము కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉత్తరాలు రాశారు అది మంజూరు చేయమని చెప్పారు. ఇదేదో వీరి గొప్పతనంలాగా, వీరి ఆలోచనలాగా, మేమంతా కూడా వాళ్ళ ఆలోచన మేమేదో ముందు తీసుకెళ్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునేటటువంటి కార్యక్రమాన్ని మానేయండి. మేము ఆ రోజు మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అక్కడ గో బ్యాక్ చంద్రబాబు అనే నినాదంతో మాత్రమే మేము అక్కడ ధర్నా చేశాం తప్ప ఇక్కడ ఫ్లైఓవర్ వద్దు అని చెప్పి మేము ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి మా గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు తెలుగుదేశానికి కానీ బోండా ఉమా కానీ లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను.